ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఇప్పుడు బనగానపల్లిలో సుమారు ఒక 50 విగ్రహాలు నిమజ్జనానికి ఎదురు చూస్తున్నాయి. దీంట్లో పోలీసు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా భక్తులు వారి యొక్క భక్తి శ్రద్ధలతోటి ఈ వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్నారు. దీంట్లో ప్రతి కమిటీ సభ్యుడు కూడాను అన్ని విగ్రహాలను వెళ్ళి అక్కడ వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాగే నిమజ్జన స్థలము కైపచెరు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి 20 సంవత్సరాల నుండి ఈ నిమజ్జనం జరుగుతుంది. ఈరోజు కూడాను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పార్సా రామరెడ్డి గారు ఆ నిమజ్జన స్థలాన్ని కొన్ని ఏర్పాట్లు చేసి మొత్తం 50 పైన విగ్రహాలు ఉన్నాయి. బనాపల్లిలో ప్రతి ఒక్కరూ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుడి కాడసాని రామరెడ్డి గారు, అట్నే మన బనాపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రెడ్డి గారు, వాళ్ళు మాకు చాలా సంతోషంగా మాకు తగిన సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం పొమ్మని చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే మేము పాటిస్తున్నాము. అందువల్ల ఏ బాధలు లేకుండా బాగా చల్లగా పోతుందని చెప్పి నేను అనుకున్నాను. 10వ తేదీ ప్రతిష్ట జరిగింది. 14వ తేదీ సాయంత్రం దైప చెరువులో నిమజ్జనం జరుగుతుంది. అది విషయం. థ్యాంక్ యూ.